నమస్కారం, నేను మిషన్ ముఖ్. ఈరోజు మనమందరం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, డివిఎస్ గారు, హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే. మరి ఈ ఎమ్మెల్యే గత 2 రోజుల నుంచి ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతీయవాదాన్ని, అదేవిధంగా అరికపూడి గాంధీ గారు పాడి కౌశిక్ గారి మధ్య జరిగినటువంటి వివాదం అయితేనేమి, ఈరోజు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ద్వారా ఇక్కడున్నటువంటి హైడ్రాను ఉపయోగించి ఇక్కడున్నటువంటి కంపెనీలన్నీ అమరావతికి తీసుకొని వెళ్తున్నాడు, ఆ ట్రాప్లో రేవంత్ రెడ్డి పడ్డాడు, ఆ డైరెక్షన్లో చంద్రబాబు గారి డైరెక్షన్లో నడుస్తూ ఉన్నాడు అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు సార్. ఒక్కసారి పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడాడు మీకు వినిపిస్తాను మీడియా ముఖంగా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి, రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోళ్ళు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ ని ఈ భారతదేశంలోనే 1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది సార్, ఈ విధంగా పాడి కౌశిక్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అసలు ఏంటి సార్, చంద్రబాబు నాయుడు గారు నిజంగా 94 నుంచి దాదాపు 2004 మధ్య 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్లో, అంతకుముందు కేసీఆర్ గారు తెలంగాణ బడ్జెట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత అంటే జానడంతని చూపించినటువంటి వ్యక్తి అదే కేసీఆర్ గారు, వాళ్ళ నాయకుడు. మరి 2004 తర్వాత దాదాపు 150,000 కోట్ల పైమాటే బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి ఇంత డెవలప్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలను రేవంత్ రెడ్డి ద్వారా తీసుకుపోవాలంటే అసమర్థుడని పాడి కౌశిక్ రెడ్డి ఒక రకంగా వ్యాఖ్యానించినట్టుగా సార్, మరి దీనిపై మీరేమంటారు? ఇవి పాడి కౌశిక్ రెడ్డి మాటలు కాదు, అవి అవి వెనకుండి ఎవరు మాట్లాడిస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఒక మౌత్ పీస్ ఎవరికి? కేటీఆర్, కేసీఆర్. ఇవాళ కేటీఆర్ కేసీఆర్ వెనకుండి ఆడిస్తున్నటువంటి పప్పెట్ ఇతను, ఎవరు, ఒక తోలు బొమ్మ కౌశిక్ రెడ్డి. అంతే తప్ప అతను ఏంటి, దీన్ని అడ్డం పెట్టుకుని రేపు రాబోయే జీహెచ్ఎంసి ఎలక్షన్స్లో ఏదో బీఆర్ఎస్ మళ్ళా ఇక్కడ ఉనికి కోసం పోరాటం. ఇవాళ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఏంటంటే 2 జాతీయ పార్టీలు తెలంగాణను ఆక్రమించేశాయి, ఇక్కడికి ప్రాంతీయ పార్టీలకి కాలం చెల్లింది. బీజేపీ, కాంగ్రెస్ ఎప్పుడైతే అదొక 8 MP సీట్లు, ఇదొక 8 MP సీట్లు పంచేసుకున్నాయో, ఒకటి మజ్లీస్ 17 MP సీట్లలో ఒక్కటి గెలవలేకపోయింది, ఇది బీఆర్ఎస్. 4 నెలల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ 20% పడిపోయింది, 37% నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ ఇప్పుడు 17% పడిపోయింది. ఇప్పుడు ఈ మాటలతో 7% పడిపోద్దా? ఇప్పుడు బీఆర్ఎస్ని ఇంకా ఎంత పతనం చేద్దామని కౌశిక్ రెడ్డి ఈ రగడ ప్రారంభించాడు? ఏమన్నా అవసరం ఉందా? ఏమన్నా ఇది సందర్భమేనా? అసలు చంద్రబాబుకిను ఇక్కడ దీనికి ఏంటి సంబంధం? ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. భౌతికంగా విడిపోయినా మానసికంగా కలిసి ఉందామన్న దీంతో 2 రాష్ట్రాలు కూడా కలిసిమెలిసి వెళ్తున్నాయి. ఏది, ఇవాళ హైదరాబాద్ నుంచి అక్కడికి పెట్టుబడులు తరలిపోతున్నాయా? చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు ద్వారా ఆయన ఫేస్ ఇమేజ్ ఆయన తెచ్చుకుంటాడు ఆయన పెట్టుబడులు. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో పోటీ పడుతున్నాడు. ఏది, మొన్న గతంలో చూసాం చంద్రబాబు గెలవగానే రేవంత్ రెడ్డి ఏమన్నాడు?
అక్కడ 18 గంటలు కష్టపడతాడు, మనం కూడా 18 గంటలు కష్టపడాలని చెప్పేసి కూడా. నేను 12 గంటలే కష్టపడుతున్నాను, అవతల 18 గంటలు కష్టపడేవాడు వచ్చాడు సీఎంగా, మరో 6 గంటలు నేను కష్టపడితే తప్ప ఇవాళ నేను పోటీలో ఉండనని అతను అంత స్ఫూర్తిగా తీసుకుని ముందడుగులేస్తుంటే వీళ్ళంతా రేవంత్ రెడ్డి కాళ్ళ కింద కట్టెలు పెట్టాలనే వాళ్ళు వీళ్ళంతా కూడా. ఏది మనం చూసాం, రేవంత్ రెడ్డి మొన్న న్యూయార్క్ పర్యటన అటు వెళ్ళాడు, ఏ 2 స్టేట్స్. ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడ పర్యటిస్తున్నాడు, కానీ అంతకన్నా ముందే రేవంత్ రెడ్డి అక్కడ పర్యటించిన ఫలితం సక్సెస్ అయింది. ఏంటి, అటు అక్కడ 38,000 కోట్ల పెట్టుబడులు అతను అక్కడ ఆకర్షించాడు. 34,000 కోట్ల పెట్టుబడులు ఒక యుఎస్ నుంచి వస్తే, 4,000 కోట్ల పెట్టుబడులు ఇక్కడ ఇటుపక్కన ఇటు ఈ జపాన్ నుంచి ఈ కొరియా నుంచి ఇటు తెచ్చుకున్నాడు. మొత్తం 38,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాడు అతను. అంటే ఇప్పటికీ ఈ 9 నెలల్లోనే రేవంత్ రెడ్డి అతనంటూ అతనికి ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు, అటు కాంగ్రెస్ పార్టీలో పట్టు సాధించాడు, ఇటు మాస్ ఇమేజ్ నిలబెట్టుకున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇక్కడ కుదురుకుంటే, ఇక్కడ ఈ విధంగా పాతుకుపోతే ఇక బీఆర్ఎస్కి భవిష్యత్తు లేదనా? అందుకే ఇవాళ మళ్ళా బూచిగా చంద్రబాబును చూపిద్దామనా? చంద్రబాబు పేరు ఎత్తితే తప్ప ఇక్కడ బీఆర్ఎస్ బతకదా? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని బతికించడం కోసం ఇక ఆఖరికి తులసి నీళ్లు చంద్రబాబు నీళ్లు పోస్తున్నారా? చంద్రబాబుని ఒక బూచిగా చూపించి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న బీఆర్ఎస్ని బతికించాలన్న వీళ్ళ తాపత్రయం చూస్తుంటే సానుభూతి ఇస్తాను. ఏది, సానుభూతి చూపించడం తప్ప మనం చేసేదేమీ లేదు. నిన్నటిదాకా మనం ఏమనుకున్నానంటే, మొన్న అసెంబ్లీ సెషన్స్లో ఎవరు హరీష్ రావు తర్వాత కేటీఆర్ బాగా ఇరకాటంలో పెట్టారు ఎవరిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. అబ్బో బీఆర్ఎస్ మళ్ళీ బతుకుతుందా అనుకున్నాను. ఏంటి, మంచి పోటీ ఇస్తున్నారు అసెంబ్లీలో, విధానపరమైన విమర్శలు బాగా చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఇరకాటంలో పడుతున్నాడు అనుకుంటే రేవంత్ కూడా కొంత డిఫెన్స్లో పడ్డాడు. ఏంటి, ఆయన ఏదో ఒక చిన్న జోక్ ఏదో వేశాడు అసెంబ్లీలో, నీ నా పక్కన నా వెనకున్న అక్కలు నన్ను సీఎం చేశారు, నీ వెనకున్న అక్కలు నమ్ముకుంటే నువ్వు జూబ్లీ బస్ స్టాండే గతను ఏదన్నాడు. అనేసరికి దాన్ని అడ్డం పెట్టుకుని కేటీఆర్ ఇక మహిళా లోకాన్నంతా లేవగొట్టాలని చూశారు. బట్టి విక్రమార్కు కూడా ఏదో మాట అన్నాడు, ఏమని మీ ముఖాలు ఏ ముఖం పెట్టుకుని వస్తారనో ఏదన్నాడు. అనేసరికి వాళ్ళిద్దరు మహిళలు మరి మమ్మల్ని వితంతువులు అన్నట్టుగా ఇట్లా ఈ మాట అన్నాడు బట్టి అని వాళ్ళు ఏదో సానుభూతి తెచ్చుకుని అసలు తెలంగాణ అంతా ఉద్యమాలకు పిలిపించారు. కొంతమంది బయటకు వచ్చారు, ఓహో బతుకుతుంది అనుకున్నా. ఈ లోపు ఏం జరిగింది, కేటీఆర్ ఏదో సొల్లు కొత్త కూశాడు. ఏది, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పైన మహిళలు ఏమన్నాడు, వాళ్ళు ఊరికే బస్సు ఎక్కుతున్నారు, ఈ మహిళలంతా వడియాలు పట్టుకుంటున్నారు బస్సులో, లేకపోతే అల్లికలు కుట్టుకుంటున్నారు అన్నాడు. దాని మీద సీతక్క ఫైర్ అయింది. ఫైర్ అయ్యేసరికి మళ్ళా కేటీఆర్ ఉన్న చోట ఉండకుండా ఏమన్నాడు, నాకేం పని, మీరు వడియాలు వేసుకుంటే నాకేం పని, కుట్లు వేసుకుంటే నాకేం పని, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు వేసుకోండి అన్నాడు. అంటే అక్కడ వచ్చిన మైలేజ్ కాస్త పోగొట్టాడు ఎవరు, కేటీఆర్. ఆ ఒక్క దెబ్బకి రాష్ట్రం మొత్తం మహిళలంతా తిరగబడ్డారు. అంటే బస్సులో ఉచిత ప్రయాణంకి వెళ్తున్నటువంటి మహిళల్ని బ్రేక్ డ్యాన్స్ వేసుకోమని చెప్తాడా ఎవరు, కేటీఆర్. ఈ విధంగా మళ్ళీ క్షమాపణ కూడా చెప్పినట్టున్నాడు. ఇప్పుడు ఇక అదంతా కూడా కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ కౌశిక్ రెడ్డి ఎపిసోడా? వాళ్ళిద్దరూ బీఆర్ఎస్, ఇది కూడా ఒక మైలేజ్ కోసమే అంటారు మీరు. ఇప్పుడు ఇద్దరూ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే. ఓకే, అరికిపూడి గాంధీ ఎవరు ఎమ్మెల్యే? బీఆర్ఎస్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అతనికి పిఎస్సి చైర్మన్ ఇస్తే వీళ్ళకేంటి కంటు? అంటే అతను ఏదో కాంగ్రెస్లో మారాడని మీరు అంటున్నారు, అతను కాంగ్రెస్లో మారాడని. అతను నేను మారలేదని చెప్తున్నాడు. అసలు ఆ కండవా అది కాంగ్రెస్ కండవా కాదు, అది దేవుడు కండవా అన్నాడు. ఓకే సార్, రేవంత్ రెడ్డిని నేనేదో అభివృద్ధి కోసం కలిసాను అంటున్నాడు. అతనికి పిఎస్సి చైర్మన్ ఇస్తే మీకేంటి నొప్పి? పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ, ఆ ఇష్యూ ఇది కావాలని కుట్ర బన్ని ఈ జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ఉనికి కోసం లేపినటువంటి కుట్రగా కనపడుతుంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో ఒక సివిల్ వార్కి ప్రేరేపిస్తున్నారు, ఒక వీధి పోరాటాలకి ప్రేరేపిస్తున్నారు. ఓకే సార్.